வெல்கம் டு ஏஎன்என் நியூஸ் நினைக்கலாம். కార్తీక మాసం పోలిపాడ్యమి సందర్భంగా విశాఖపట్నం సింహాచలం గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి దీపాలు వదిలి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక బహుళ అమావాస్య నాడు వరకు ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజ చేసి ఆఖరి దినాన మౌంజి కృష్ణ యజ్ఞోపవీత దండ ప్రవచనాలు వదులుతారో వారికి ఆ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని ఇస్తాడట. అల్లిపురం వాస్తవులు దూడ 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 అవామహిం కవిం కవీనాముపశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్వద ఆన స్వన్వన్నూతి భేత్సేత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామే. కార్తీక మాసంలో పోలిపాడ్యమి యొక్క వృత్తాంతాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాస బహుళ అమావాస్య వరకు ఎవరైతే పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి చివరి రోజున అంటే అమావాస్య రోజున అంటే తెల్లవారితే పాడ్యమి అనగా ఎవరైతే నదీ స్నానం చేసి ఆ గంగ వద్ద కర్పూర హారతులు దీపదానము చేసి ఎవరైతే ఆ పరమేశ్వరునికి తలుచుకుని నమస్కరిస్తారో వారికి ఎప్పుడూ కూడా శివ సాహిత్యం తప్పకుండా వస్తుందిట. ఇందుకు ఒక ఇతివృత్తం కలదట. పూర్వకాలంలో ఒక చాకలి దంపతులకు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో నలుగురు కోడళ్ళు అత్తగారు కలిసి ఎప్పుడూ కూడా ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ నలుగురు అత్తగారు కలిపి తోటి కోడళ్ళందరూ కలిసి నదీ స్నానానికి పోయి చివరి కోడలైన పోలిని మాత్రం వెలితిగా చూసేవారు. ఆమె పరమ సాత్వికురాలు, పరమ భక్తురాలు. ఆమె ఎప్పుడూ కూడా పరమేశ్వరుని జ్ఞానిస్తూ తమకున్న దాంట్లో శ్రద్ధగా పరమేశ్వరుని పూజ చేసేదిట. అయితే ఆమె ఇలా చేస్తుండగా ఆఖరి రోజైనటువంటి అమావాస్య కార్తీక శుద్ధ అమావాస్య నాడు ఆమె వద్ద ఎటువంటి ద్రవ్యాలు ఆ పరమేశ్వరుడి దగ్గరికి ఇవ్వడానికి లేవుట. కానీ పెరట్లో వెతికి చూస్తే పెరటి చెట్టులో ఉన్నటువంటి పత్తి చెట్టు కింద వచ్చినటువంటి దూదిని కొద్దిగా ఎక్కి దాంతో ఒత్తుని తయారు చేసి ఆ దీపాన్ని ఆ పరమేశ్వరునికి అంకితం చేసి ఆ దీపం ఎక్కడైనా ఘనమైపోతుందా అని, ఘనము అంటే ఆరిపోవడం అన్నట్టు, ఆరిపోతుందేమోనని చాకలి బాణను దాని మీద కప్పి ఆ పరమేశ్వరునికి తన శక్తి కొలిది పత్రం పుష్పం ఫలంతో ఏమే గచ్చా ప్రణశ్చేసి అంటూ ఆమెకి ఏదో ఆ పరమేశ్వరుని తొలిచి తోచింది ఇచ్చిందిట. ఈ సమయంలో పార్వతీ పరమేశ్వరులకు కనికర్మ కలిగి ఆమెను బొందితో స్వర్గానికి తీసుకురమ్మని దేవదూతలు పంపించారట. ఆమె ఎప్పుడైతే దేవదూతలు వచ్చి ఆమెను తీసుకుని వెళ్తున్నారో ఈ తోటి కోడళ్ళు అత్తగారు కలిసి ఏమిటి పోలి మనకన్నా ఏం చేసింది, మనం రోజు నదీ స్నానానికి వెళ్ళాం, హాయిగా దీపాలు వెలిగించాం, దానాలు చేసాం, ఈవిడికి పోలి స్వర్గానికి తీసుకెళ్ళడం ఏమిటేనని ఆ దేవదూతలను పట్టుకుని ఈ పోలి కాలు పట్టుకుని పీకుతున్నారట. అయితే ఆ సమయంలో దేవదూతలు ఇలా అన్నారట, ఈమె భక్తి శ్రద్ధలతో ఆమెకు తోచినది విధంగా ఆ పరమేశ్వరుని కొలిచి ఎంత కలిగితే అంత ఆ పరమేశ్వరునికి అర్పించి ఆమె భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజించింది కాబట్టి ఆమె స్వర్గానికి అర్హురాలు, అందుకే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాం, మీరందరూ అనర్హులని వాళ్ళని గెంటి వేశారట.
అంటే ఓం శ్రీ కార్తీక దామోదరాయ మాసానం కార్తీకం విశిష్టం. అన్ని మాసాల్లో కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత విశిష్టత ఉంది. ఇది కేవలం శివుడికే కాకుండా శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుని యొక్క హృదయంలో విష్ణు ఉంటారు, విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటారు. కాబట్టి ఈ మాసం కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికీ అత్యంత విశిష్టమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే మాసవ్రతాన్ని అనుసరిస్తారో పర్వదినాన కార్తీక మాసం సంపూర్ణ సందర్భంగా హోలీకి కృతజ్ఞతలు చెప్పుకొని పుణ్య నదీల్లో ఈ యొక్క హారతులు దీపదానాలు ఇచ్చుకోవడం అన్నది శాస్త్రోక్తంగా సాంప్రదాయంగా హిందూ సాంప్రదాయంలో వస్తున్న విశిష్టత. ఈరోజు ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు పూర్తి చేయలేదో వారు 361 ఒత్తులు వేసి ఈరోజు దీపదానం ఇచ్చుకుంటే కార్తీక మాసం పూర్తిగా చేసిన ఫలం దక్కుతుందని భక్తుల యొక్క అపార మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరు చెప్తే తెలుసు అండి. హ్యాపీగా ఉంది. కార్తీక మాసం ఎందుకు చేస్తున్నానంటే మా తల్లిదండ్రులు బాగుండాలని, అందరూ బాగా చదువుకోవాలని, అందరూ బాగుండాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. అలాగే కార్తీక మాసం తెల్లవారుజామున లేచి ఉపవాసాలు చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఆఖరి రోజు దీపాలు వదలడానికి వచ్చాను. ఈ దీపాలు వదలడానికి వచ్చాను. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. నాకు చాలా హ్యాపీ బాగుంది కూడా. చెప్పండి. మా నాన్న చెప్పారు ఇలా చేస్తే చాలా మంచిది, బాగా అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నారు. అందుకే ఇలా చేస్తున్నాను. నాకు ఇలాంటివన్నీ చేయడం చాలా ఇష్టం, ఇలా సాంప్రదాయంగా చేయడం. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఇలా చాలాసార్లు చెప్పాము, ఇలా మళ్ళీ చెప్తాను. అలాగే కల్చర్ చాలాసార్లు నేను కార్తీక మాసం చేశాను. ఇది 4th ఇయర్. రోజు రోజుకి వన్ ఇయర్కి రోజు జనాలు పెరుగుతూ ఉన్నారు. అలాగే కల్చర్ హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇయర్ చాలా హ్యాపీగా ఉంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట శివారులో రోహిణి ఫామ్ హౌస్ లో జంతువుల ఎముకలతో నూనెను తయారు చేస్తున్నారు. దీని ద్వారా చుట్టుప్రక్కల తీవ్ర దుర్వాసన వస్తుందని, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపించారు. तैयार करने के वो इसमें बोर्ड में लिखते, कंपनी का नाम लिखते पूरा. సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్ మండలం దయారా గ్రామ పరిధిలోని మెడికల్ డివైస్ పార్క్ లో ఉన్న పాత క్వారీలో రాములు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. రాములకు చెందిన స్థల విషయంలో కొంతమందితో గొడవలు జరిగాయని, వారే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆమెన్పూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. చనిపోయింది మా నాయన. ఏదైంది? ఆయన పేరు రాములు సార్. ఊరు దయారా సార్. మాది ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది సార్. అనుమానం కాదు సార్, డెఫినెట్గా వాళ్ళే చేశారు. ఎందుకంటే మొన్న గొడవైంది సార్. ఆయనకు వస్తే వాళ్ళు చెప్పి నిన్న తెలివిగా వాళ్ళు నిన్న ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వర్క్ జరగట్లేదు అని చెప్పేసి ఏమన్నా కూడా నొచ్చి అడుగుతాయి కానీ మేము వర్క్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక సాకుతో వాళ్ళు చంపేశారు సార్. డెఫినెట్ వన్ మంత్ బ్యాక్ ఏమో నాన్న వాళ్ళు చనిపోయేవారు సార్. వర్క్ ఈ రోజుని పోసుకొని చనిపోతుంటే నేనే ఆపాడు సార్. చనిపోతుందని చెప్పేసి ఆపాను సార్. మొన్న మేడం వచ్చింది, ఆ మేడం గిట్ట మేము చెప్తామంటే మేము పేపర్స్ వచ్చే వెళ్ళిపోయింది సార్. వాళ్ళు ఇప్పటికీ మాకు చేతులకు మొత్తం నడిచేందుకు వచ్చేసారు సార్. దాన్ని ఎలా ఆపుకోవాలో మాకు తెలియట్లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళందరినీ పట్టుకున్నా మీకు మేలు జరుగుతుంది అన్నారు కానీ జరగలేదు సార్. మొన్న
లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మేము పెట్టినకి చనిపోతామని చెప్పేసి అన్నారు సార్. చనిపోయే వాళ్ళు వాడిని నేనే ఆపాను సార్. చనిపోతామన్నారు సార్, ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం మారిపోతుంది, ఎలక్షన్స్ అవుతున్నాయి, ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు సూసైడ్కి ప్లాన్ వేశారు సార్. నేనే ఆపాను సార్. మేము లాస్ట్ మంత్ ఎంఆర్ఓ గిట్ట నేను లెటర్ ఇచ్చాను సార్, మా పొలంలోకి ఇట్లా రోడ్డు స్టార్ట్ చేశారు సార్, మీరు ఆపుకోవాలంటే అక్కడ గిట్ట ఏం స్పందన లేదు సార్. నేను అన్నాను సార్, మీరు మా సర్టిఫికేట్స్ చూడకుండా ఇంక్వైరీ కమిటీ అయ్యాను సార్. ఇంక్వైరీ కమిటీస్ మా పంచాయతీ కాకుండా చుట్టుపక్కల పంచాయతీ వాళ్ళందరినీ ఇంక్వైరీ చేయండి, ఆ పొలం వాళ్ళతో తెలుస్తుంది, కానీ నన్నులను ఇంక్వైరీ చేయండి సార్. అప్పుడు మాదే అనుకుంటే డబ్బులు ఇవ్వండి, ఇట్లా మీరు దర్శనం చేయకుండా సార్ మా ప్రాణాలు పోతాయని ఇట్లా వినిపించాడు సార్. ఎంఆర్ఓ ఒకటే అన్నాడు, ఇదేం లేదమ్మా, ఆన్లైన్ లేదు, అది లేదు, ఇది లేదు, ఒక సర్టిఫికేట్ పట్టుకొని చూపిస్తే మేము ఏం చేయగలుగుతామని ఆయన కూడా చేతులు ఎత్తేసారు సార్. అప్పటి నుంచి డిప్రెషన్లోకి లోన్ అయ్యారు సార్. అంటే మీకు ఎంత స్థలం పోతుంది? 12 ఎకరాలు పోతుంది సార్. 12 ఎకరాలు 4 గుంటలు. అంటే వేరే బతుకు తీరు లేదా మీకు? లేదు సార్, అది తప్ప మాకు బతుకు తీరు లేదు సార్. దాని మీదనే మేము పోరాటం చేస్తుంది సార్. ఇదివరకు అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం రద్దు కాకముందు కంటే మేము సర్పంచ్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఆల్వేల దగ్గరికి వెళ్ళినా కానీ మీది ఏమీ లేదు అనేవాళ్ళు, కొంతమంది మీకు మేలే జరుగుతుంది అనుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేస్తుంది, మా నాన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. చివరిగా ఏం కోరుకుంటున్నాం? చివరిగా అయితే మా నాన్నని వాళ్ళే చెప్పారు సార్, ఇది డెఫినెట్గా అత్తాయి సార్. ఎందుకంటే మొన్న రోడ్డు వాళ్ళని బాగా తిట్టారు సార్, మా నాన్న వాళ్ళు తిట్టారు. మేము చెప్తుంటే అర్థం అవ్వట్లేదు అన్న, ఆయన అలాగే లారీలని అన్లోడ్ చెప్పడం, రోడ్డు స్టాప్ జేసీపీ తోటి స్టాప్ చెప్పడం చెప్పారు. నేను కూడా మొత్తుకున్నాను సార్, మీరు ఇలా ఒక మీద అయ్యింటి, మీరు ఒక సూపర్వైజర్ అయ్యింటి, ఏసీఐసీ నుంచి మీరు ఇలా చేయకూడదు సార్ అని నేను కూడా చెప్పాను వాళ్ళకి. అయినా ఆయన దగ్గర ఏమి స్పందన అనేది ఏం లేదు సార్. నేను లీగల్గా పోతున్నాను అనే మాట తప్ప మీ పొలంలోకి వస్తుంది అయ్యో పాపం అని ఏం లేదు సార్. ఆయన ఇచ్చిన సలహా ఒకటే సార్, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వండి బాబు, ఆ లెటర్ నాకు తీసుకొస్తే వాళ్ళు రోడ్డు ఆపమంటే నేను ఆపుతానని అంటారు సార్. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాను సార్, ఎంఆర్ఓ గిట్ట అక్కడ ఏమి స్పందన లేదు సార్. ఎంఆర్ఓ దగ్గర అసలు ఆయన గిట్ట టికెట్ ఈజీగా తీసుకున్నారు సార్. మేము ఒకటే చెప్పాం సార్, మా పొలంలోకి వాళ్ళని వస్తే మేమంతా ఊరుకోమని చెప్పాం సార్. తెలివిగా నిన్న ఎలక్షన్స్ రద్దు కాబట్టి, నిన్న వర్క్ జరగదు కాబట్టి నిన్న మర్డర్ అయిపోయింది సార్. ఏమన్నా అంటే నిన్న మేము వర్క్లో లేమని తప్పించుకోనికి ఇది ఒక సాకు సార్. నేను మార్నింగ్ నుంచి నిన్న 2 టైమ్స్ వచ్చాను సార్, అక్కడ మీకు అనిపించేది ఆ డబ్బాల కానీ వాళ్ళు ఉంటారు సార్. అయితే సూపర్వైజర్కి ఇవ్వలేరు, వర్కర్సే మాట్లాడారు సార్. నేను మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాను, వెళ్ళి ఏం రా నేను తిట్టాను సార్. వాళ్ళని తిడితే మా సార్ లేరు, ఇంకోటి మీ ఫాదర్ ఈరోజు కనిపించలేదు, మాకు నిన్న కూడా కనిపించలేదని చెప్పారు సార్. నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్, డౌట్ వచ్చి నేను చూసాను సార్. అక్కడ మనుషులు ఉన్నకాడికి వెళ్ళి నేను ఇక మొత్తం రాయి రాయి గమనించాను సార్, గమనించుకుని చూసాను. మిస్ అయ్యాను, నేను మార్నింగ్ 6 o'clock బయటకు వచ్చాను సార్. కనబడ్డాడు. ఇంకోటి నేను మా నాయన డ్రింక్ చేయలేడం చేయలేదు సార్. ఎందుకంటే మొన్న ఈవినింగ్ 5 o'clock వైన్స్ అన్ని బంద్ సార్, కాబట్టి తాగడం ఇవ్వడం ఏం లేదు. మార్నింగ్ ఫ్రెష్గా వచ్చాడు సార్, అంత మార్నింగ్ పూట వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇది టీఎస్ఐఎస్సీ వాళ్ళ పనే సార్. ఎందుకంటే మా నాయన వాళ్ళని తిట్టాడు సార్, ఎన్నిసార్లు చెప్పినా తిట్టాడు. అలాగే రోడ్డు మొత్తం నడిబొడ్డులోకి వచ్చేది, కొంచెం మోటి మాటలు గిట్ట అన్నాడు. ఆ మోటి మాటలు నిర్దేశం పెట్టుకుని ఆయన ఈ పని చేశారని నాకైతే డౌటే సార్. మహబూబాబాద్ నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణ కేంద్రంలోని పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2-3 సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, జిల్లా ఎస్పీ నంజల కోటిరెడ్డి అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన పోటీదారులైన తెరాస, మహాకుటుంబాల పరిషణ, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 2 నియోజకవర్గాలకు, మహమూబాబాద్ కు 11 మంది, డోర్నకల్ 11 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈవీఎంలలో నిక్షిప్తమైన వీరి భవితవ్యం 11వ తేదీన జరగబోయే కౌంటింగ్ తో తేలనుంది. వినియోగించుకొని సరైన నాయకులు ఎంచుకునే అవకాశం దొరికింది కాబట్టి ఈ ఓటు ఒక ఆయుధం అన్నది, ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్ సయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లీలా హాస్పిటల్లో వైద్యం వికటించి బోరగొండ ప్రాంతం శివాజీనగర్ కి చెందిన మహిళ మృతి చెందింది. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ చనిపోయిందంటూ బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఆవేశంగా వస్తుందని లక్ష్మణ్ పొద్దుట 4 గంటలు తెల్లవారుజామున హాస్పిటల్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత చెప్పాను, చెప్పితే ఎలా ఎలా ఉన్నది సరే చూస్తామని చూశారండి. చూస్తే అడ్మిట్ చేయమన్నారు, సరే అని అడ్మిట్ చేసినాను. అడ్మిట్ చేసిన తర్వాత గుండె నీరసం కూడా ఉందంటే ఇంకా అది కూడా టెస్టులు చేయమన్నారు, టెస్టులు చేసుకున్నారండి.
ఈసీసీ పరీక్ష చేయాలి, ట్యాబ్లెట్లు తీసుకోవాలి, చలనలు పెట్టాలి అవి అన్నారు. అన్నీ చేయించినాయి. అన్నీ చేయించిన తర్వాత నిన్న పొద్దు నిన్న మధ్యాహ్నం డాక్టర్ వచ్చి బాగానే ఉందమ్మా రేపు పంపిస్తాను అన్నారు. రాత్రి 11 గంటలకి సడన్గా మరి ఏ ట్యాబ్లెట్ ఇచ్చారో ఏమి నేను చేశారు తెలియదు. సడన్గా మనిషి నొప్పి వచ్చేసింది. నొప్పి వచ్చేస్తే ఆక్సిజన్ కూడా పెట్టకుండా మనిషిని, చనిపోయిన మనిషిని వేరే అంబులెన్స్లో అంబులెన్స్లో వేసేసి ఎర్రగడ్డలు తీసుకెళ్ళి వదిలేశారు. మళ్ళీ అక్కడి నుంచి నేను ఏరా అంబులెన్స్ పట్టుకుని చనిపోయిన మనిషిని నన్ను అప్పచెప్పేసి వదిలేశారు. ఎలాగనేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ధర్నా చేస్తున్నాను. నాకు న్యాయం కావాలి, నా భార్య నాకు కావాలి. ఇలాగ ఎంతమంది నన్ను ఏం చేస్తారు ఇలా, అది నాకు కావాలనేది. అది ఏమైనా సరే నాకు డాక్టర్ న్యాయం చెప్పాలి, నాకు న్యాయం చేయాలి. ఏం హాస్పిటల్? ఇది మోతే నగర్ నీల హాస్పిటల్. డాక్టర్ పేరు? డాక్టర్ పేరు అశోక్ కుమార్. ఒక డాక్టర్ అశోక్ కుమారా? ఎస్ఆర్ నగర్ సన్నత్ నగర్ పోలీస్ స్టేషన్. సన్నత్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పింది? రాయించిందా పోలీస్? ఏమి ఏం చెప్పాలి? ఎంక్వైరీ అయిందా? ఇంకా ఎంక్వైరీ ఏం చేయలేదు. అది సార్ నడుస్తుంది, అది కావాలనుకుంటున్నాను. ఏం చేయాలి? నాకు న్యాయం చేయాలి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ విద్యుత్ నగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 14లో అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య నిమిత్తం స్థానికులు హాస్పిటల్కు తరలించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి పరిధిలో కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోయపల్లి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న విజయశాంతిపై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు వైద్య ఆరోగ్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు సముద్రాల సూరి, సైదమ్మ, దేవేంద్ర, ఉపేంద్ర, భారతి, కమల, గాజుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట స్థానిక ప్రెస్ క్లబ్ లో గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు బంగారు తెలంగాణ అంటే ఈ నెల 11వ తారీఖు నుండి కనిపిస్తుంది. ప్రజలు ఇప్పటి వరకు అవినీతి పనులకు ఓటు వేశారు, కానీ బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ అనేది 11వ తారీఖు నుండి తెలుస్తుందన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ నెల 11-12వ తేదీ నుండి సెక్రటేరియట్ కు కొత్త రంగులు వేస్తామని, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో దారుపల్లి చంద్రం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆ ప్రజాస్వామ్యానికి ఓటు చేసిండ్రు. 11వ తారీఖు వాస్తవమైన తెలంగాణ, నిజమైన తెలంగాణ, భవిష్యత్తు తెలంగాణ, బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ 11వ తారీఖు నడుస్తుంది. 4 సంవత్సరాలు నాశనం చేసేసారు. అసెంబ్లీ ఓరు, అసెంబ్లీలో మాట్లాడినారు కానీ సెక్రటేరియట్ ఓరు, సెక్రటేరియట్ మంత్రులు ఓరు, ముఖ్యమంత్రి ఓరు, ఎవ్వడం ఏంటి లేదు. సెక్రటేరియట్ మూతబడ్డా దుమ్ము పట్టింది. మళ్ళీ 11వ-12వ తారీఖు సెక్రటేరియట్ మొత్తానికి రంగులేస్తున్నాం, కళలు వేస్తున్నాం. ప్రజల కోసం సెక్రటేరియట్ పనిచేస్తుంది, ముఖ్యమంత్రి పనిచేస్తాడు, మంత్రులు పనిచేస్తారు, సిస్టమ్ పనిచేస్తుంది. మళ్ళీ 4 సంవత్సరాలని లేట్ నిలబెడతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. మీ ఆ తర్వాత 4 సంవత్సరాలు ఎవరైతే దోషున్నాడో వాళ్ళ భర్త పడతాం. గజ్వేల్ ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి ఓటేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, గజ్వేల్ లో వారి మెజార్టీతో నేను గెలుస్తున్నా. గజ్వేల్ ప్రజలు ఎప్పుడు చైతన్యవంతం, ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ అధికారం వస్తుందో అక్కడనే ఓటేస్తారు. ఎప్పుడు మా కాన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది, పనిచేసుకుంటుంది, అభివృద్ధి చేస్తుంది. ఆ చైతన్యంలో ఉన్నటువంటి మా గజ్వేల్ ప్రజలందరికీ, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ ఈ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్కి గౌరవపడుతూ మరి వాళ్ళందరూ కూడా దగ్గర. ఇవి పడుకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.